మొన్న పంచాంగం చెప్పినప్పుడు అందరూ కూడా చంద్రబాబు దగ్గర పంచాంగం చెప్పినవాడు బాబే గెలుస్తాడని జగన్ దగ్గర చెప్పిన వాడు జగనే గెలుస్తారని ఇట్లా చెప్పుకొచ్చేసారు సరే అది అయిపోయింది కానీ అందరూ చెప్పిన ఒక కామన్ పాయింట్ మాత్రం ఏడాదంతా వార్తలు విపరీతంగా ఉంటాయి రోజుకొక ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి అన్నట్టు దానికనుగుణంగా చూడండి మన పార్లమెంటు భవనపు శంకుస్థాపన అదే ప్రారంభోత్సవం దాని మీదన ఒక నాలుగైదు రోజులు రచ్చ అంతకుముందు రెజిల రచ్చ ఇప్పుడు కొత్తగా వచ్చేటప్పటికి రైలు ప్రమాదపు రచ్చ ఇట్లాగ నడుస్తోంది అయితే పార్లమెంటు భవనపు ప్రారంభోత్సవానికి సంబంధించి మోడీని గురించి మోడీ ఎట్లా చేస్తాడు అన్నటువంటి పాయింట్ రజిత్ శర్మ అడిగినటువంటి సందర్భంలో తాజాగా చక్కటి పాయింట్ మాజీ కాంగ్రెస్ నాయకుడు అస్సాం ప్రస్తుత సీఎం భారతీయ జనతా పార్టీ సీఎం అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ మంచి పాయింట్స్ రైజ్ చేశారు ఇప్పుడు పార్లమెంటు రాష్ట్రపతిని ప్రారంభించాలంటున్నారు ప్రారంభించాలి అని అంటున్నారు కదా సోనియా గాంధీ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ భవనాన్ని ఏ రాజ్యాంగ పదవిలో ఉందని సోనియా గాంధీ ప్రారంభించింది అక్కడ గవర్నర్ కదా మరి ప్రారంభించాలి ఎందుకు సోనియా గాంధీ ప్రారంభించింది అసలు ఏం డిజిగ్నేషన్ ఉంది ఆవిడికి ప్రధానమంత్రి కూడా కాదు కదా ఎట్లా చేసింది అలాగే అస్సాం అసెంబ్లీ భవనానికి గవర్నర్ కాకుండా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఎందుకు శంకుస్థాపన చేశారు ఎక్కడో ఎందుకు ఈ ఉపన్యాసాలు ఇచ్చే తమిళనాడు అసెంబ్లీ భవనాన్ని సోనియా గాంధీ ఏ రాజ్యాంగ అధికారంతో ప్రారంభించింది గవర్నర్ గారు అక్కడ చేయాల్సింది అలాగే వనవాసి అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారి మీద కాంగ్రెస్కి ఇతర ప్రతిపక్ష పార్టీలకి అంత ప్రేమ అభిమానం ఉండుంటే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ముర్ము గారికి పోటీగా అశ్వంత్ సినాన్ని ఎందుకు నిలబెట్టారు ఇక ఆఖరిగా పార్లమెంట్ భవనాన్ని కనుక యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించి ఉండుంటే దాన్ని రాష్ట్రపతి కాదు కదా ఆఖరికి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రారంభించేవాడు కాదు చివరికి సోనియా గాంధీ ప్రారంభించి ఉండేది అంటూ ఘాటైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు ఆయన